రంజాన్ పండుగను హనుమకొండ జిల్లాలోని పరకల పట్టణంలో శనివారం ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు చేసిన ముస్లింలు పవిత్ర రంజాన్ సందర్భంగా కొత్త వస్త్రాలు ధరించి ఉదయం నుంచి మసీదులు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హనుమకొండ జిల్లాలోని అన్ని మసీదులు ముస్లింల ప్రార్థనలతో కలకలలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పరకాల పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల ఈద్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు నిర్వహించిన నమాజ్లో ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి పాల్గొన్నారు. అలాగే ముస్లింలను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు. వాస్తవంగా చాలా సంతోషం అనిపిస్తుంది మీ అందరి సందర్భంగా కలవడం. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ కూడా మరొకసారి పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు. అల్లా ఆశీర్వాదాలు అందరికీ మీకు ఉండాలని, మీ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ మంచి కూడా ఉద్దేశంతో రంజాన్ మాసం నాడు, రంజాన్ పండుగ నాడు ముస్లిం సోదరి సోదరులందరికీ ప్రభుత్వ తరఫున కార్మికగా అందరి కూడా ఆచారంగా పెట్టడం, ఎవ్రీ ఇయర్ పెట్టడం, ఒకరోజు అందరితో ఏదైనా చేయాలని చెప్పి ఎక్కడికక్కడ మా ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చి మీ అందరితోటి మరి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశంలోనే ఒక గౌరవప్రదంగా ఒక ఆదర్శంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిలవడం జరిగింది. నిజంగా మీతో పాటు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ నాడు, హిందూస్కి దసరా, మొత్తం పాటల వారికి కానుకలు ఇచ్చి అందరూ ఒకరికి పనిలే తెలంగాణలో ఆనాడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలంగాణ మాధ్యమం కావాలని చెప్పి ఉట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరూ బాగుండాలనే సంకల్పంతో ఈరోజు మరి కళ్యాణ లక్ష్మీదేవి చాతు వరకు సాధిపోవాలి. చెక్కులు అయితే పెళ్ళిళ్ళకు ఇవ్వడం భారతదేశంలో ఎక్కడ ఆచారం లేదు. దాని నుంచి ఈరోజు మిమ్మల్ని గౌరవించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ రంజాన్ వేడుకల్లో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు నిర్వహించిన నమాజ్లో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.